మీరు ఎప్పుడైనా మీ మానసిక ఆరోగ్యం గురించి ఆలోచించారా? భారతదేశంలో 18% మంది డిప్రెషన్ తో బాధపడుతున్నారు. మానసిక ఆరోగ్యం సరిగా లేదని ఎలా తెలుస్తుంది? మెదడుకు సంబంధించిన సమస్యలు, వీటిని కౌన్సిలింగ్ మందుల ద్వారా పరిష్కరించవచ్చు. కామన్ మెంటల్ డిజార్డర్ అంటే డిప్రెషన్, ఆందోళన, స్లీప్ డిజార్డర్, ఓసిడి, ఫోబియా. డిప్రెషన్ లక్షణాలు దిగులుగా ఉండటం, జీవితంపై నిరాసక్తత, దేని మీద ధ్యాస లేకపోవడం, డిప్రెషన్ వల్ల నిద్ర పట్టకపోవడం, ఎవరిని కలవాలని ఆసక్తి లేకపోవడం. ఆందోళన లక్షణాలు అకారణంగా దిగులుగా ఉండటం, ప్రతికూల ఆలోచనలు రావడం, దిగులుతో చెమటలు పట్టడం. స్లీప్ డిజార్డర్ లక్షణాలు ఏదైనా కారణంతో నిద్ర పట్టకపోవడం, సుదీర్ఘంగా నొప్పితో నిద్ర రాకపోవడం, ఒత్తిడికి గురై నిద్ర దూరమవటం, డిప్రెషన్ వల్ల నిద్ర పట్టకపోవడం. ఓసిడి లక్షణాలు ఏ పని మీద ధ్యాస లేకపోవడం, ఎప్పుడూ ఒకే పని చేయాలనిపించటం, ఒకే పని పదే పదే చేయటం, కోపం, చిరాకు పడటం. ఫోబియా లక్షణాలు ఏదో ఒక దానిని చూసి భయపడటం. ఈ లక్షణాలన్నీ స్కిజోఫ్రీనియా లక్షణాలు. ఇవి 2 వారాలు ఉంటే మీరు డాక్టర్ సలహాలు తీసుకోవాలి. సివియర్ మెంటల్ డిజార్డర్ స్కిజోఫ్రీనియా, ట్రైపోలార్, అల్జీమర్స్. స్కిజోఫ్రీనియా మెదడు ప్రాసెసింగ్ అసాధారణంగా ఉంటుంది. లక్షణాలు అర్థం చేసుకునే సామర్థ్యంలో మార్పులు, ఏదైనా ఒక విషయాన్ని అంగీకరించటంలో సమస్య, వేరే వారికి వినిపించనివి వినడం, కనిపించనివి చూడటం, చర్మంపై చీమలు పాకుతున్నట్టు అనిపించటం, ఇతరులను కలవడంపై ఆసక్తి లేకపోవడం. టైపోలార్ అంటే ఇది ఒక ఇబ్బందికర మానసిక స్థితి. లక్షణాలు కొన్ని రోజులు చాలా సంతోషం, కొన్ని రోజులు చాలా బాధ. వరుసగా 2 వారాల పాటు సంతోషంగా లేక బాధగా ఉండటం. చాలా సంతోషిస్తే శరీరంలో శక్తి ప్రసరణ చాలా వేగంగా ఉంటుంది. నైరాశ్యంలో ఉన్నప్పుడు చాలా బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అల్జీమర్స్ అంటే ఈ వ్యాధి వచ్చిన రోగి జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. లక్షణాలు 55 నుండి 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఇది కనిపించటం సాధారణం. భ్రమలో ఉండటం, ఇంటి చిరునామా మరచిపోవడం, అందరిపై చిరాకు పడటం, ఇతరులను సందేహించటం. ఈ లక్షణాలన్నీ 2 వారాలు ఉంటే మీరు డాక్టర్ సలహా తీసుకోవాలి. ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, మసీద్ సెంటర్, చీరాలా.